నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీ ఇవి కుర్రాడు ప్రస్తుతం నేను గుంటూరు వచ్చానండి. గుంటూరు ఆటోనగర్ సెకండ్ లైన్ దగ్గర ఈ బ్లూ సంబంధించిన షోరూమ్ ఓపెన్ చేశారు. ఇదే మనకి కొత్తగా వచ్చిన ఈ బ్లూ ఎలక్ట్రిక్ స్కూటర్. ఫ్యామిలీ ఓరియంటెడ్గా పెద్ద సీటుతో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్తో అందుబాటు ధరలో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ బ్లూ అనమాట. చాలా భారీగా ఉంటుంది, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి వివరాలని షోరూమ్ సంబంధించిన పర్సన్తో మనం మాట్లాడుతాం, షఫీక్ గారితో. అలానే ఈ బండి సంబంధించిన ప్రైజింగ్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, దీంతో పాటుకి వీళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఇస్తున్నారు 22,000 రూపాయలకే. సో అన్ని వివరాలను కూడా మనం షఫీక్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి సార్. షఫీక్ గారు నమస్కారం. నమస్తే అండి. మొత్తానికి గుంటూరులో కొత్త మోడల్ మళ్ళీ తీసుకొచ్చారు సార్. సార్ షఫీక్ గారు, మార్కెట్లో చూస్తే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్స్ అనేవి వస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు కొత్తగా ఈప్లో అని చెప్పి పెద్ద సీటు భారీ క్వాలిటీ అని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మోడల్స్ని తట్టుకుని ఈ మోడల్ నిలబడతానికి బలమైన కారణాలు ఏంటి? డెఫినెట్గా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా మనం మార్కెట్లో నిలబడాలి అంటే డెఫినెట్గా వాటికి తగ్గ ఫీచర్స్తో పాటు ఉంటేనే మనం మార్కెట్ సేల్ చేయగలుగుతాం. డెఫినెట్గా ఈ వెహికల్లో వచ్చేసరికి 100% ఇది ఫ్యామిలీ వెహికల్. ఎలా చెప్తున్నాను అంటే ఫ్యామిలీ వెహికల్ అనేది బ్రాడ్ సీట్ వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుంది, ఇందులో లెగ్ స్పేస్ ఉంటుంది. కస్టమర్స్కి మెయిన్ ఏంటంటే విజిబిలిటీ, సెకండ్ వన్ క్వాలిటీ, నంబర్ వన్ క్వాలిటీ అన్నమాట. ఇది ఫైబర్ బాడీ. అందువలన డెఫినెట్గా మనం మార్కెట్లో అందరితో కాంపిటేటివ్ మార్కెట్లో డెఫినెట్గా నిలబడగలుగుతాం, వాళ్ళతో బెటర్గా మనం సేల్ చేయగలుగుతాం. ఓకే, వాళ్ళతో పాటు ఇచ్చిన ఫీచర్స్ కంటే ఈ ఫీచర్స్ ఎక్కువగానే ఉన్నాయి. మనకి ఈ ప్రైస్లో అంటే ఈ బడ్జెట్ ప్రైస్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషను అన్నీ ఉన్నాయి ఇందులో ఫీచర్స్. ఫోన్ అలర్ట్ ఉంది, మెసేజ్ అలర్ట్స్ ఉన్నాయి, ఈవెన్ మొబైల్ నంబర్ కూడా అందులో మన డిస్ప్లేలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మనం కాంపిటేటివ్ మార్కెట్లో నిలబడి మనం చేయగలుగుతాం 100%. ఇప్పుడు ఈ బ్లూ ఏంటి సార్ పేరు, మోడల్ పేరు? ఈ బ్లూ ఫియో సార్, గోదావరి కంపెనీ అండి. గోదావరి కంపెనీ అనేది మన ఇండియాలో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి కంపెనీ రన్ అవుతూ ఉంది. రీసెంట్గా 3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయ్యి 4 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ R&D కంప్లీట్ చేసుకొని 3 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా R&D చేశారు ఈ వెహికల్స్ మీద, ఈవీ వెహికల్స్ మీద. 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ వీళ్ళు మార్కెట్లో లాంచ్ చేశారు. ఓకే సార్, షఫీక్ గారు సార్, ఈ బండి గురించి ఆడియన్స్ కూడా తెలుసుకుందాం అనుకుంటున్నారు, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటండి? డెఫినెట్గా సార్, మోడల్ పేరు ఈ బ్లూ ఫియో సార్. ఇందులో వచ్చేసరికి స్పెసిఫికేషన్ వైజ్గా మెయిన్ బ్యాటరీ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ అడ్వాన్స్డ్ బ్యాటరీ ఇచ్చారు, 42 AH బ్యాటరీ. మోటార్ వచ్చేసరికి హై పవర్ మోటారు, 1500 వాట్ మోటార్ కెపాసిటీ ఇచ్చారు. సో మనకి స్పీడ్ వచ్చేసరికి 60 స్పీడ్, 3 మోటార్ ఉంటుంది. ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాలి ఏంటంటే అందరితో పాటు ఈక్వల్గానే బ్లూటూత్ కనెక్టివిటీ మెయిన్ మనం చెప్పుకోవాలి. ఓకే, ఇందులో ఏంటంటే నావిగేషన్ వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్ చూసుకోవచ్చు, మెసేజ్ అలర్ట్ ఉంటుంది, ఫోన్ అలర్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫోన్ మన రింగ్ అయిందో మొబైల్ తీసి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఎవరు చేశారనే నంబర్ కూడా ఈ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, చూపిస్తారు. ఫోన్ సార్, మన మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాము, బ్లూటూత్ కనెక్టివిటీ అవుతుంది. ఇదిగోండి, వన్స్ బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత ఇదిగోండి మనకి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది సిమ్ స్క్రీన్ అనేది. చూడండి, మనం నావిగేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అవును సార్, నావిగేషన్ సెలెక్ట్ అయింది. నౌ మనం డెస్టినేషన్ అనేది ఎటువైపు వెళ్ళాలి, యారో అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మనం లెఫ్ట్ అయితే లెఫ్ట్కి, రైట్ అయితే రైట్కి మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కంటిన్యూషన్గా. ఫోన్ కాల్ అలర్ట్ కూడా ఇందులో వస్తుందండి, మనం అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి రింగ్ వచ్చింది, రింగ్ అలర్ట్ ఎక్కడైతే మొబైల్ రింగ్ అయిందో ఆటోమేటిక్గా మన స్క్రీన్ మీద ఇండికేషన్ కనిపిస్తుంది, ఫోన్ ఇండికేషన్. ఓకే, ఏ నెంబర్ వచ్చిందో కూడా ఇదిగోండి ఇక్కడ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది కింద స్క్రీన్లో. దాన్ని బట్టి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఇక్కడే మనం తెలిసిపోతుంది. చూడండి, 9951 ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మెసేజ్ అలర్ట్ కూడా వస్తుంది. చూడండి, మెసేజ్ ఇండికేషను మనకి ఏదైతే మెసేజ్ ఉందో ఇదిగోండి సేమ్ నెంబర్ నుంచి, మొబైల్ నెంబర్ నుంచి ఏ నెంబర్ నుంచి వచ్చిందో కూడా మెసేజ్ ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. మనకి కీ ఆన్ చేసాము, ఇప్పుడు సెల్ఫ్ మాత్రం ఇవ్వలేదు, పార్కింగ్ ఇండికేషన్లో ఉంది. పర్సంటేజ్ అనేది 100% మనకి ఛార్జింగ్ కనిపిస్తుంది. వన్స్ మనం సెల్ఫ్ ఇచ్చాము, ఇప్పుడు ఇండికేషన్ ఇలానే ఉంటుంది. యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్పీడోమీటర్ కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ వన్స్ మనం యాక్సలరేషన్ పూర్తిగా వదిలేసాము, పర్సంటేజ్ చూపిస్తుంది.
ఇంకో అలర్ట్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఆఫ్ చేసి ఆన్ చేసామో ఫస్ట్ ఇండికేషను హెల్మెట్ ఇండికేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదిగోండి హెల్మెట్ ఇండికేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే కానీ చెప్తుంది, చెప్తుందండి. ఫ్యూ సెకండ్స్ వరకు మనకి ఇండికేషన్ వచ్చి వెళ్తుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. సో మనకి అలర్ట్ అనమాట, హెల్మెట్ మనం పెట్టుకోవాలి అనే అలర్ట్ ఇందులో చూపిస్తుంది. ఇందులో వచ్చేసరికి మనం పవర్ కంప్లీట్గా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఆఫ్ చేసేసుకుని మనం సెల్ఫ్ ఇచ్చినా కానీ వెహికల్ అనేది మూవ్ అవ్వదు. పెట్రోల్ వెహికల్లో కూడా ఈ ఆప్షన్ అనేది అన్నింటిలోనూ ఉన్నది. ఇదిగోండి మనం ఆన్ చేసాము సెల్ఫ్ పవర్, మనం సెల్ఫ్ ఇచ్చాము, ఇక్కడైనా పవర్ ఇండికేషన్ అనేది పోయింది. సో మనకి వెహికల్ మూవ్ అవుతుంది. ఇందులో 3 మోడ్స్ ఇచ్చారు, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మోడ్. ఇదిగోండి మనకి దీని కలర్ కోడ్ కూడా ఇచ్చారు. ఇందులో స్పెషల్ ఏంటంటే కలర్ కోడ్. ఫస్ట్ మోడ్లో ఉన్నప్పుడు గ్రీన్ అంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి, సెకండ్ వన్ అనేది యెల్లోలో ఇచ్చారు అంటే మైలేజ్ కొద్దిగా లిటిల్ బిల్ తక్కువ తగ్గుతుందని. టాప్లో అనేది పవర్ మోడ్ కాబట్టి రెడ్ ఇండికేషన్లో ఇచ్చారు. సో దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ మోడ్లో మనం డ్రైవ్ చేయాలి అనేది. దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్. ఫార్వర్డ్ అంటే మనం ముందుకు వెళ్ళే 3 మోడ్స్ మనం ఆపరేట్ అవుతుంది. రివర్స్ కండిషన్ ఆర్ అన్నప్పుడు అదిగోండి రివర్స్ ఇండికేషన్ కూడా వస్తుంది. వెహికల్ మ్యాక్సిమం మనకి రివర్స్ మోడ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే అన్నీ క్లియర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రిప్ మీటరు, ట్రిప్ మీటర్ కూడా ఇచ్చారండి ఇందులో. ఇదిగోండి ఇప్పుడు మన ట్రిప్ మీటర్ 5.4 కిలోమీటర్స్ ఉన్నది చూస్తున్నాము. దీన్ని మనం జీరో కూడా చేసుకోవచ్చండి, ఆప్షన్ ఇచ్చారు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది. ఇదిగోండి ఇది ట్రిప్ కోసం, ఈ బటన్ ట్రిప్ కోసం ఇచ్చారండి. ట్రిప్ మీటర్ కూడా మనకి ఇందులో ఉంటుంది. కస్టమర్ ఏదన్నా డెస్టినేషన్ వెళ్ళాలి అనుకున్న ఎన్ని కిలోమీటర్లు అనేది ఇక్కడ మన ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇంతకుముందు వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఈ ఫీచర్ అనేది లేదండి. ఓకే, అదొకటి ఫోన్ మనకి హెల్మెట్ అలర్ట్ అనేది చాలా వాటిలో లేదు. సో కొత్తగా ఈ మోడల్ ఇచ్చారు. ఈ మోడల్లో బడ్జెట్ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్ రావడం అనేది ఇదే ఫ్యామిలీ వెహికల్లో ఇచ్చారండి. మొత్తం సీట్ వచ్చేసరికి పెద్ద ఫ్యామిలీకి సరిపడే సీట్ అనే పెద్ద సీట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైమ్ లెగ్ రూమ్ కూడా మనకి చైర్లో కూర్చున్న ఫీల్ ఉంటుంది. డ్రైవింగ్లో ఎటువంటి అన్కంఫర్టబుల్ అనేది ఏముంటుందండి, చాలా కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు. జనరల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఏంటంటే ఈ యాంగిల్, ఈ డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో మనం ఎక్కువ లాంగ్ జర్నీ అనేది చేయలేము. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఇవ్వటం వలన మనం చైర్లో కూర్చున్న ఫీల్ అనేది కలుగుతుంది, లాంగ్ జర్నీ చేయగలుగుతాము. అదో చూడండి ఇందులో వచ్చేసరికి బ్యాటరీ 42 AH LFP బ్యాటరీ ఇచ్చారండి. లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ అడ్వాన్స్డ్ బ్యాటరీ, మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇది దీని లైఫ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ పెడితే కిలోమీటర్, ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి 110 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ వరకు ఈకో మోడ్లో వస్తుందండి. సరే ఇందులో వచ్చేసరికి బ్యాటరీ LFP బ్యాటరీ ఇచ్చారండి, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 1800 నుంచి 2000 సైకిల్స్ ఉంటుంది. సో జనరల్గా లిథియం అయాన్ మీద LFP బ్యాటరీ అనేది ఎక్కువ మనకి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ రన్ అనేది ఎక్కువ వస్తుంది, బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో ఇంకో అడ్వాంటేజెస్ ఏంటంటే బ్యాటరీ పరంగా IP67 రేటింగ్, వాటర్ ప్రూఫ్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ FAME-2లో అప్రూవ్డ్ అయిన బ్యాటరీ ఇది, FAME-2కి అప్రూవ్ అయింది ఈ బ్యాటరీ అనేది. ఈ బ్యాటరీ ఎటువంటి వాటర్ ఎంట్రీ కానీ ఏమీ ఉండదు. దీన్ని ఆల్రెడీ వాటర్లో 3 అవర్స్ డిప్ చేసి ఉంచి టెస్టింగ్ కూడా చేశారు. అంటే వాటర్ అనేది లోపలికి ఎంట్రీ అవ్వడానికి అవకాశం అనేది లేదు. ఎంత సార్ ఛార్జింగ్ టైం ఉంది? ఇది వచ్చే 5 అవర్స్ ఛార్జింగ్ టైం సార్. 0 to 80% వచ్చేసరికి 3 అవర్స్లో మనకు అయిపోతుంది. సో కస్టమర్స్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటే 3 అవర్స్లో మనం ఛార్జ్ పెట్టేసుకొని డ్రైవ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్ డ్రైవ్ చేయొచ్చు 80% మీద. ఇప్పుడు దీనికి ప్రైస్ ఎంత సార్? ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చేసరికి 99,999 సార్ ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇది మార్కెట్లో ఆల్మోస్ట్ అందరూ 1 lakh అబోనే ఉన్నాయి ఎక్స్షోరూమ్ ప్రైసెస్. సో మనకి ఈ బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్తో పాటు ఇవ్వడం అనేది ఫ్యామిలీ వెహికల్గా ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, పేటెంట్ రైట్స్ ఉన్న ప్లాస్టిక్ని యూజ్ చేశారండి వీళ్ళు. కంపెనీకి స్పెషల్గా ఏంటంటే పేటెంట్ రైట్స్ ఉంది. వీళ్ళు ఓన్గా R&D చేసేసి వీళ్ళు డిజైన్ చేసింది ఇది. ఇది 100% ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్ ఇది. సో ఇందులో వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 12 inches టైర్స్ ఇచ్చారు. జనరల్గా మార్కెట్లో ఏంటంటే ఫ్రంట్ 12 inches బ్యాక్ 10 inches ఇస్తూ ఉంటారు. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే 2 12 inches టైర్స్ ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే రోడ్ షాక్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. బ్రేక్స్ కూడా, బ్రేక్స్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్స్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. చాలా వరకు ఫ్రంట్ బ్రేక్ అనేది డిస్క్ ఇస్తారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. బట్ ఇందులో స్పెషల్ ఏంటంటే 2 డిస్క్ బ్రేక్లు ఇచ్చారు. అదే మనకు స్పెషల్ అన్నమాట. సో వెహికల్ ఏంటంటే కంఫర్ట్గా డ్రైవింగ్, కంఫర్ట్ ఉంటుంది, బ్రేక్ ఎఫిషియన్సీ ఉంటుంది, షాక్ అబ్జర్వర్స్ కూడా మంచి షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. మనం పెట్రోల్ వెహికల్ ఏదైతే ఫీల్ని మనం ఫీల్ అవుతామో ఆ డ్రైవ్ని ఇందులో 100% అదే డ్రైవ్ మనం ఫీల్ అవ్వచ్చు. సరే ఇది వచ్చేసరికి ఈ బ్లూ నుంచి మనకి
తక్కువ బడ్జెట్ ప్రైస్లో 26 ఇంచెస్ వీల్స్తో పాటు సైకిల్ అనేది లాంచ్ చేశారు. ఇది చాలా ఎకనామిక్లో ఉంటుంది, మైలేజ్ కూడా. ఇది వచ్చరికి 22,000 సార్ ఇది ఆండ్రాయిడ్ ప్రైస్. దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది సార్, 0% డౌన్ పేమెంట్ మీద మనకి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఈజెడ్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే ఎంత కిలోమీటర్స్ వెళ్ళచ్చు? వన్స్ ఛార్జ్ పెడితే మనకి 20 to 25 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చండి కంటిన్యూషన్గా పవర్ మోడ్లో. ఓకే, ఇబ్బంది లేదు. ఇందులో వచ్చేసరికి ఎల్ఎఫ్పి బ్యాటరీ ఇచ్చారు, లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అడ్వాన్స్డ్. ఇది 3 ఇయర్స్ ఫుల్ టైం వారంటీ ఉంటుందండి. ఓకే, ఇప్పటి వరకు మార్కెట్లో ఏంటంటే ఎవరిచ్చినా సైకిల్స్లో 1 ఇయర్ వారంటీ అనేది చూస్తూ వచ్చాము, కానీ 3 ఇయర్స్ అనేది ఫస్ట్ టైం మనకి మార్కెట్లో రావడం అనేది. దట్ టు రీజనబుల్ బడ్జెట్ ప్రైస్లో 22,000 ఓన్లీ. మనకి మోటరు, ఛార్జరు, కంట్రోలరు వీటికి వచ్చేసరికి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. బ్యాటరీ మెయిన్ బ్యాటరీయే కాబట్టి ఇందులో బ్యాటరీ అనేది 3 ఇయర్స్ ఇవ్వటం అనేది గ్రేట్. దీని గురించి అయితే మనం డెఫినెట్గా మార్కెట్లో. దీనికి ఛార్జింగ్ టైం ఎంత సార్? టూ అవర్స్ ఛార్జింగ్ టైం అండి. 2 అవర్స్లో మనకి 20 to 25 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. ఇది మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం డ్రైవింగ్ వన్స్ ఛార్జింగ్లో ఉన్నంత వరకు ఛార్జింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ వన్స్ అయిపోయిన తర్వాత పెడలింగ్ కూడా చేయొచ్చు. ఇంకో మూడు ఏంటంటే మనకి థ్రోటల్ అనేది ఇవ్వకుండా కీ ఆన్ చేసి పెట్టేసి మనం పెడలింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి బూస్టింగ్ వస్తుంది. సో ఆ కండిషన్లో కూడా మనకి మనం ఎక్కువ మనం స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాం. పెడల కూడా ఉంది ఇందులో. సార్ ఇప్పుడు ఈ బ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నారు? ఎస్ సార్, ఇందులో కస్టమర్ కంఫర్ట్గా అన్ని ఫైనాన్స్లు అవైలబుల్ ఉన్నాయండి. మేజర్గా ఈజెడ్ ఫైనాన్స్, ఇది కంపెనీ ఫైనాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి తక్కువ డౌన్ పేమెంట్లో ఫైనాన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఐడిబిఐ బ్యాంక్తో ఉంది, మనపురం ఫైనాన్స్, టాటా క్యాపిటల్ అని ఇట్లా అన్నింటిలోను అన్ని బ్యాంకులను ఆల్మోస్ట్ ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది కల్పిస్తున్నాం సార్. ఈ స్కూటర్కి ఎన్ని సర్వీసులు ఇస్తారు సార్? ఫ్రీ సర్వీసెస్ మనం 10 ఫ్రీ సర్వీసెస్ అనేది కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకోటి మీరు బండి ఇప్పుడు ఈ సైకిల్కి కూడా ఫైనాన్స్ ఇస్తున్నారు సార్? ఎస్ సార్, సైకిల్కి కూడా ఫైనాన్స్, ఈజెడ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. 0 డౌన్ పేమెంట్ మీద వచ్చేస్తారు సైకిల్కి. ఓకే, మీరు ఇప్పుడు స్టాక్ రెడీ, ఇప్పుడు బుక్ చేసిన రెడీ టు డెలివరీ సార్? మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి, విత్ ఆల్ కలర్స్, 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 5 కలర్స్ కూడా రెడీ టు డెలివరీ. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 125-26,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది సార్. సార్ షఫీక్ గారు, ఇప్పుడు మీరు ఎక్స్షోరూమ్ 100,000 రూపాయలు, ఆన్ రోడ్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్లో మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వెహికల్ కొంటే కనుక వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు? మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్ ఎవరైనా సరే వస్తే డెఫినెట్గా 3,000 రూపీస్ అనేది మనం డిస్కౌంట్ చేస్తాం సార్. సో చూసారు కదండి, గుంటూరులోని ఆటో నగర్ దగ్గర వీళ్ళ షోరూమ్ అయితే ఉందండి, ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్, ఈ బ్లూ సంబంధించిన షోరూము. ఇది ఫ్లియో ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్తగా వచ్చింది, ఫ్యామిలీ ఓరియంటెడ్గా. ఇది ఒక్కసారి ఛార్జ్ పెడితే మీకు 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డీసెంట్గా ఒక 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇస్తున్నారు. పైగా 12-ఇంచ్ టైర్స్, ముందు వెనక 12-ఇంచ్ టైర్స్తో పాటుగా డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 1 లాక్ ఎక్స్షోరూమ్ ప్రైస్లో ఈ మోడల్లోనే ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఇక ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద, అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ని, ఏఏ కనెక్ట్ కోసం ఏఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.